हेलो व्यूअर्स, टुडे डिस्कस एक्सपोनेंट्स चैप्टर। दिस चैप्टर बिलोंग्स टू 9th क्लास एंड दिस चैप्टर यूजिंग अर्थमेटिक पार्ट इन कॉम्पिटेटिव एग्जामिनेशन। अन्नी पोटी परीक्षलो ई घातांकालु अने चैप्टर मनम एक्कुवगा उपयोगिस्तामु। काबट्टी ఈ ఘాతాంకాల చాప్టర్ గురించి ఈరోజు మనం క్లాసులో నేర్చుకుందాము। ఈ చాప్టర్ మనకు 9వ క్లాసులో, 8వ క్లాసులో, 10వ క్లాసులో కూడా రావడం జరుగుతుంది। దీనికంటే ముందు మీరు ఈ వీడియోని మొత్తం చూడండి, ఘాతాంకాలు ఎక్స్పోనెంట్ గురించి వివరంగా తెలుసుకోండి। ఈ వీడియో చూసిన తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైక్ అన్న చేయండి। ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పోనెంట్? ఘాతాంకము అంటే ఏంటి? మొదట ఏ పవర్ ఎక్స్ అనేది తీసుకోండి। ఏ పవర్ ఎక్స్ ఏదైనా ఒక ఘాతాంకం, ఘాతాంకము అనేది ఏ పవర్ ఎక్స్ రూపంలో ఉంటుంది। ఇక్కడ ఏను, ఇక్కడ ఏను ఆధారము అంటారు, దీన్నే బేస్ అంటారు, ఆధారము। ఎక్స్ను ఎక్స్పోనెంట్ ఘాతము ఏమంటారండి? ఎక్స్ని ఏమంటారండి? ఎక్స్ను ఎక్స్పోనెంట్ ఘాతము లేదా ఇండెక్స్, దానినే పవర్ అంటాము। పవర్ అన్న, ఇండెక్స్ అన్న, నెక్స్ట్ ఎక్స్పోనెంట్ అన్న ఒకటే అర్థం వస్తుందండి। అదేవిధంగా ఏని ఇక్కడ ఏమంటారంటే బేస్, బేస్ అంటే ఆధారం, దీనిని మనము ఘాతము అంటారు, దీనినే మనం ఎక్స్పోనెంట్ అంటాం। ఈ ఎక్స్పోనెంట్ నుండి మనకు ఐపీ ఎగ్జామినేషన్లో, లేకపోతే 9th క్లాస్ ఎగ్జామ్స్లో, లేకపోతే పోటీ పరీక్షలలో ఎటువంటి ఫార్ములాస్, ఎటువంటి సూత్రాలు ఉపయోగపడతాయి ఇప్పుడు నేర్చుకున్నాను। ఫార్ములాస్ అండి, దేని ఫార్ములాస్ అండి? ఫార్ములాస్ దేని యొక్క ఫార్ములాస్? ఎక్స్పోనెంట్కు మనకు పోటీ పరీక్షలలో ఉపయోగపడే సూత్రాలు ఏమిటి? మొదటిది ఏ పవర్ జీరో అండి, ఏ పవర్ జీరో। బేస్ అనేది ఏ అనే విలువ కలిగి ఉండి ఘాతంలో సున్నా ఉంటే, ఘాతంలో సున్నా ఉంటే దాని విలువ ఒకటికి సమానము। ఒకటి పవర్ సున్నా, రెండు పవర్ సున్నా, 100 పవర్ సున్నా, ఘాతంలో సున్నా ఉందంటే దాని యొక్క విలువ ఏమవుతుందండి? ఒకటికి సమానం అవుతుంది। దాని తర్వాత నెక్స్ట్ ఫార్ములా అండి, నెక్స్ట్ ఫార్ములా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్। ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయండి, ఘాతాలు వేరువేరుగా ఉన్నాయి। ఇక్కడ ఒక నియమం ఉంటుందండి, భూములు సమానమైనప్పుడు ఘాతాలని కూడాలి। బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్, దట్స్ వై యూ కెన్ రైట్ ఏ పవర్, ఘాతాలు ఏంటివండి ఎమ్ ఎన్, ఈ రెండింటిని ఏం చేయాలని కూడండి, ఎం ప్లస్ ఎన్। దాని తర్వాత నెక్స్ట్ ఫార్ములా అండి, ఏ పవర్ ఎం ఓల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఓల్ పవర్ ఎన్, దీని ఒక ఫార్ములా ఏంటంటే ఎం ఇంటూ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, ఇవి చాలా చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి మనకు। అదేవిధంగా ఏ పవర్ ఎం ఓల్ పవర్ ఎన్ ఫార్ములా, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్। నెక్స్ట్ ఫార్ములా అండి, ఏబి ఓల్ పవర్ ఎం, ఏబి ఓల్ పవర్, ద ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ పవర్ హ్యావింగ్ సేమ్, దట్స్ వై యూ కెన్ రైట్ సపరేట్ పవర్ టూ టర్మ్స్. ఈ విధంగా రెండు సంఖ్యల లబ్ధం యొక్క ఘాతం ఒకే విధంగా ఉన్నప్పుడు ఆ సంఖ్యలకు వేరువేరుగా ఘాతాన్ని రాయవలను, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం। దాని తర్వాత ఏ బై బి ఓల్ పవర్ ఎం అండి, ఏ బై బి ఓల్ పవర్ ఎం, ఇక్కడ రెండు సంఖ్యల భాగహారము ఉన్నప్పుడు, భిన్న రూపంలో ఉన్నప్పుడు ఒకే ఘాతం కలిగి ఉంటే లవానికి హారానికి వేరువేరుగా ఘాతాలు రాయవలను, ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం। దాని తర్వాత ఏ పవర్ మైనస్ వన్ అండి, ఇక్కడ ఇది లవంలో ఉందండి, లవంలో ఉన్నప్పుడు దీని యొక్క పవర్ ఏముందండి? మైనస్ వన్ ఉందండి। ఈ ఏ అనే విలువ హారంకి వెళ్ళినప్పుడు 1/a, అప్పుడు దీని యొక్క పవర్ల యొక్క గుర్తు మారుతుందండి, దాని యొక్క పవర్, దీని యొక్క ఘాతంలో ఉన్న గుర్తు ఏంటండి? మైనస్, అది ఏమవుతుందండి? ప్లస్ 1 అవుతుంది, అంటే 1/a। అంటే ఏదైనా ఒక ఘాతాంకంలో
గాతంలో మైనస్ ఉన్నప్పుడు, గాతంలో మైనస్ ఉన్నప్పుడు దానిని లవంలో ఉన్న విలువను హారంలో రాస్తే ప్లస్ అవుతుంది, హారంలో విలువ ఉన్న విలువను లవంలో రాసినప్పుడు దాని యొక్క గుర్తు మారుతుంది. దాని తర్వాత స్క్వయర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి, స్క్వయర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఫార్ములా ఏంటండి, స్క్వయర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వయర్ రూట్ ఆఫ్ బి. ఇదిగిన చాలా చాలా ఉపయోగకరమైన ఫార్ములా అండి మనకు. దాని తర్వాత నెక్స్ట్ స్క్వయర్ రూట్ ఆఫ్ ఏ బై బి, స్క్వయర్ రూట్ ఆఫ్ ఏ బై బి దీనిని కూడా సపరేట్ రాయండి, స్క్వయర్ రూట్ ఆఫ్ ఏ బై స్క్వయర్ రూట్ ఆఫ్ బి. ఇది కూడా చాలా చాలా ఉపయోగకరమైన ఫార్ములా అండి. దాని తర్వాత ఏ పవర్ వన్ బై ఎన్, దీన్ని మనం ఎంత్ రూట్ ఆఫ్ ఏ అంటామండి, అంటే ఏకు ఎన్నవ ఘాతము అని. అయితే ఒకటి బై ఎన్నవ ఘాతం ఏని ఏం రాస్తామంటే ఎంత్ రూట్ ఆఫ్ ఏ, నువ్వు ఈ విధంగా రాస్తామండి, ఈ రూట్లో ఎన్ని పెట్టండి. సపోజ్ ఏ పవర్ వన్ బై టూ ఉంటండి, స్క్వయర్ రూట్, ఇక్కడ రూట్లో ఏం లేని అప్పుడు, ఈ సపోజ్ ఇక్కడ స్క్వయర్ రూట్ ఆఫ్ ఏ అని చదువుతామండి, అంటే రూట్లో ఏం లేకుండా దాన్ని టూ ఉన్నట్టు అండి స్క్వయర్ రూట్. అదేవిధంగా ఏ పవర్ వన్ బై త్రీ ఉంటే ఏమవుతుందండి, ఈ స్క్వయర్ రూట్ని ఇక్కడ ఉన్న వాల్యూ త్రీ రాస్తే క్యూబ్ రూట్ అవుతుంది, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ త్రీ. ఈ విధంగా ఈ ఘాతాంకాలు అనే అభ్యాసము ఆ చాప్టర్ నుండి మనకు లోయర్ క్లాస్లో అంటే దిగువ తరగతిలో ఘాతాంకాలు అనే చాప్టర్ ఉంటుంది, అక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాము. అదేవిధంగా అక్కడ నేర్చుకున్న విషయాలు సూత్రాలను మనము పై తరగతులు చదవడానికి ఎక్కువగా ఉపయోగిస్తాము. దానితో పాటు ఎస్పెషల్లీ పోటీ పరీక్షలలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో దిస్ ఎక్స్పోనెంట్ చాప్టర్ ఈజ్ వెరీ 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 యూస్ఫుల్. ఈ ఎక్స్పోనెంట్ అనే చాప్టర్ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఈ ఎక్స్పోనెంట్లో మీకు ఉపయోగపడే కొన్ని ఫార్ములాస్ రాయడం జరిగింది. ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకోవడం ద్వారా మీకు పోటీ పరీక్షలలో మరియు చిన్న తరగతులలో లేదా మనం చదివే తరగతుల్లో ఏమైనా ఫార్ములాస్ ఉపయోగపడితే మనం సులభంగా ఆన్సర్ సరైన సమాధానం పెట్టడానికి ఆస్కారము ఉంటుంది. ఈ వీడియోని మాత్రము సబ్స్క్రైబ్ చేయడము లైక్ చేయడము మర్చిపోకండి. ఓకే, ధన్యవాదములు.